కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా విజయవాడ జీజీహెచ్ లో శానిటేషన్ వర్కర్ పుష్పకుమారికి సీఎం జగన్ సమక్షంలో వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 2700 మందికి వ్యాక్సినేషన్ వేశామని, ఒకరిద్దరు తప్ప ఎవరికీ మైనర్ రియాక్షన్లు కూడా లేవని తెలిపారు. మొదటి విడతగా 30,000 మందికి ఈ వ్యాక్సిన్ వేయనున్నామన్నారు. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, ఆ తరువాత 50 ఏళ్లు దాటిన వారికి దశల వారీగా ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీఓ కాజావలి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సేఫ్ వ్యాక్సిన్ టెస్టెడ్ అండ్ బై హెల్త్ కంట్రోలర్ జనరల్ తీసుకున్నారు. సో ఈరోజు బాగుంది.